పాటు ఇప్పుడు ప్రస్తుత పాలన ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నవరత్నాలను ప్రవేశపెట్టి అందరి మనసులు చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత బంగారు తెలంగాణగా అయి రామరాజ్య స్థాపనకి అహర్నిశ కృషి చేస్తున్న కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిన్నటి రోజు ఏకబిల్లం మొక్క శ్రీవారి సన్నిధిలో నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీరి యొక్క పరిపాలనలో సుఖ సంతోషంతో ఉండాలని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో బాగుండాలని, తర్వాత మా యొక్క బోర్డు కూడా ఈసారి పాలక మండలి చైర్మన్ గారి అధ్యక్షతన బ్రహ్మాండంగా భక్తులకు కూడా సేవా కార్యక్రమం అందించడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరు సందర్భం చెప్పేందంటే అమ్మ ఆవు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సిద్దిపేటలో. ప్రతి ఒక్క దేవాలయంలో ఆవు ఉండాలి, ప్రతి ఒక్క వెంకటేశ్వర దేవాలయంలో పోటు అంటే వంటశాలలో అమ్మ అంటే ఒకలమాత ఉండాలి. తర్వాత మనకు రైతు అన్నం పెట్టే రైతన్నకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అమ్మ ఆవు అన్నం ఈ మూడు సబ్జెక్టులు ముందుకొని పోదామనుకుంటున్నాం. తర్వాత చిత్తూరు జిల్లాలో ఉండడం ఈ చిత్తూరు వాసులకు కానీ తిరుపతి వాసులకు నిజంగా కొన్ని ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ జన్మించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నిన్న చిత్తూరు జిల్లాకు ఆర్యవైశ్య సంఘం ఎన్నికైనటువంటి అధ్యక్షుడు రామనారాయణ గారు, తర్వాత సెక్రటరీ శ్రీనివాస్ శెట్టి గారు, కోశాధికారి అయినటువంటి చంద్రేష్ శెట్టి గారు, ఈ యొక్క తిరుపతి మహానగర సంస్థకు కన్వీనర్గా ఉన్నటువంటి కొండర మహేష్ గారు, వికాస్ గారు, నరసింహులు గారు వీళ్ళందరూ ఏంటంటే కృషి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ కుటుంబాలకు కూడా ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వేదాలు ప్రసాదించాలని, వీరి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణ వైశ్య పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలని ఆ శ్రీ పద్మావతి సమేత ఒకలామాత వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. తర్వాత జ్యోతిర్లింగ ఫౌండేషన్ అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒక సంకల్పం తీసుకున్నటువంటి యాదవ్ అశోక్ గారు కూడా ఈ సందర్భంగా రావడం జరిగింది. వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ.